అపవాదులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే వీటన్నిటిలో మీరు అప్రమత్తంగా ఉండాలి నేను ఇవన్నీ చెప్తా ఉన్నా మోసాలు చేస్తారు భయంకరమైన మోసాలు చేస్తారు ఎట్లా ఉంటాయి మోసాలు ఇప్పుడు దుబ్బాకలక ఎలక్షన్ జరుగుతాంది ఆడు గెలిచేయలేదు పీకేయలేదు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం అంత బ్రహ్మాండంగా ఉన్నాం చూస్తారు మీరు నాలుగు రోజులే చూస్తారు ఎటువంటి ఘోరాధిఘోరమైన అబద్ధాలు మాట్లాడతారంటే బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ మన రాష్ట్రంలో నేను ఉదాహరణ చెప్తున్నా దయచేసి ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నా నా బాధ నాది కాంగ్రెస్ నాయకుడు చెబిరేలేమో దొంగ నాటకం గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతను గాలబెట్టించి అది రైతు గాలబెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు ఇంత మోసం ఇలా బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్ 38,64,751 మందికి మనం పెన్షన్ ఇస్తాం అన్ని రకాల పెన్షన్లు కలిపి మనం ఇచ్చేది 2016 రూపాయలు ఇస్తాం మీ అందరికీ తెలుసా విషయం మీ ఒక ప్రతి ఒక్క ఊరికి సంవత్సరానికి లక్షలాది రూపాయలు వస్తున్నాయి 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు వచ్చే ఊళ్ళు కూడా ఉన్నాయి కంచనగా నెల తప్పకుండా వస్తాయి దరఖాస్తు లేదు దఫ్తర్ లేదు పైరవి లేదు బాజాప్త పోస్ట్ ఆఫీసులకు వస్తాయి వస్తున్నాయి కదా వినబడతలేదు అన్ని గ్రామాలు వస్తున్నాయి కదా దీనిలో కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ఈ 38 లక్షలలో 38,64,000 మందికి మనం పెన్షన్ ఇస్తే దీనిలో కేంద్రం ఇస్తుంది కొందరికి ఎంతమందికి 6,95,000 గుండుగు తాకుడు కూడా 7 లక్షల మందికి ఇస్తుంది 38 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 700 మందికే 7 లక్షల మందికే ఎంత ఇస్తారు మనిషికి 200 రూపాయలు ఇస్తారు మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత పేదలకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇంకా అనేక రకాల ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అనేక మంది వృత్తిపని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ 38 లక్షల మందికి ఇస్తాం మనం ఇచ్చేది 2016 ఆయన వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 7 లక్షల మందికే మిగిలిన 31 లక్షలకు మనమే ఇచ్చుకుంటాం మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర 10 నుంచి 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు దానికి ఏం చెప్తారు కేంద్రమే ఇచ్చింది 1600 రూపాయలు మేమే ఇస్తాం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇంత పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నా ఇంత ఇంత దిగజారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా ఒకటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా ఈ డబ్బు ఎట్లుంటుందండి 10,000 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు దాని పేరు కాగ్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటాడు అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిక్ చేస్తారు అధికారికంగా నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిక్ చేస్తారు నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మగవాడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతాను మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు ఇట్లుంటే మెరమెచ్చుకారు ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు వాళ్ళకి కావాలి ఓటు అంటే మనిషి కాదు వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు జీవితం లేదు గుండెల తడి లేదు హృదయంలో నిజమైన ప్రేమ లేదు కావాలి ఓటు అంతే ఓటు కావాలి